సాహినే నమో వయం వయే శ్రవణాయ కుర్మహే నమే కామాం కామకామజమహ్యం కామేశ్వర వై శతాజ పురుషస్తేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టది. చిరంజీవి విక్రమసింహుల వారికి, శ్రీ 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 అనంగపాల మహారాజులం గారికి, పట్టపురాణి శ్రీమతి వినితాదేవి గారికి. చిరంజీవి విక్రమసింహుల జన్మదినోత్సవ సందర్భంగా ఎన్నో కానుకలు వచ్చాయి. ఇది పిల్లల పండుగ, ముందు వాళ్ళ కానుకలు ప్రకటించండి. అలాగే చిన్నరాణి గారి కుమారులు, యువరాజు గారికి సోదరులైన చిరంజీవి వినోదవర్మ రాకుమారుల వారి కానుక. అపర యుగంధరులు, రాజకీయ దురంధరులు అయిన మహామంత్రి చారువాకులం గారి కుమారులు చిరంజీవి కిరీటి గారి కానుక. కుమారా, రాజశాలకులు, చిన్నరాణి వారి సోదరులు, శ్రీ శ్రీ భుజంగరాయల వారి కుమార్తె మధుమతి దేవి గారి కానుక. అమ్మా మధుమతి, ఉపసేనాధిపతి డిండిమ వర్మ గారి కుమార్తె చిరంజీవి సుకన్యాదేవి కానుక. అమ్మా సుకన్య, సర్వసైన్యాధ్యక్షులు చిరంజీవులకు ఈ వీరశైలుని ప్రేమపూర్వకమైన కానుక. ప్రభు, దేశ దేశాల నుండి సామంతులు, పుర ప్రముఖులు ఎన్నో కానుకలు పంపించారు. వీటన్నిటిలో ఒక విచిత్రమైన కానుక ఉంది. ఏమిటది? కీలుగుర్రం. ఏముందమ్మా, యువరాజా వారి ప్రాణాలు తీయాలని ఎవరో కుట్ర పన్నారు. ఎందుకైనా మంచిది, మనం కొంచెం అప్రమత్తతగా ఉండటం అవసరం. ఈ బాటిగా కుర్రకుంక స్వర్గానికి చేరుకుంటాడనుకున్నారు. ఆ వీరసేనుడు ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు. అవునవును, వాడి ముందు మన రాజకీయాలన్నీ తలకిందులు అవుతున్నాయి. ఇలా ఉపేక్షించి ఊరుకుంటే మన పని సర్వం జగన్నాథ్. ఒక దెబ్బతో ఇటు వీరసేనుడు, అటు యువరాజుతో సహా పెద్దరాణిని ఈ లోకంలో లేకుండా చేస్తాను. సరిత, అవసరమైతే అడ్డు వచ్చిన వాళ్ళందరినీ హతమార్చి నీ కొడుకుని ఈ అవంతీపుర సామ్రాజ్యానికి రాజును చేస్తాను. చాలా సంతోషం అన్నయ్య. అంత దారుణం నేను చేయలేను. శిల్పాచారి, కాదని మా ఆగ్రహానికి గురికాకు. కార్యం చేస్తే నీకు కోరినంత ధనమిస్తాం. మిహిరాచార్య, కొలువులో మంచి పదవి కూడా ఇప్పిస్తాం. నీకు ఏ ఆపద రాకుండా మేం చూసుకుంటాం. ఏమంటావు? సరే మహారాజా, ఆ గుర్రాన్ని బహూకరించిన వారెవరు ఆరా తీయించాలి. ఆ రాజ్యద్రోహిని శిక్షించాలి. ఇక నాకు సెలవిప్పించండి. మంచిది, వస్తాను మహారాణి. మహారాణి, విందుకు మీ మందిరానికి ఏం చేస్తాం? ప్రభు, ఈరోజు సోమవారం, చెల్లెలు సరితాదేవి వంతు, మరచారా? మిమ్మల్ని అర్ధాంగిగా పొందినందులకు మేమెంతో అదృష్టం. అదృష్టవంతురాల్ని నేను ప్రభు. ఈ అనురాగం, అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వినత, ఇంకా నాకు సెలవిప్పించండి. ఉదయాన్నే పాదపూజకు దయచేస్తారుగా. తెల్లవారేసరికి మీ సాన్నిధ్యంలో ఉంటాం.
తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే మహారాజా, మీ కళ్ళు కప్పి వినతాదేవి వీరసేనుడు ఆడుతున్న నాటకం, వారిద్దరికీ ఉన్న అక్రమ సంబంధం గ్రహించలేకపోతున్నారు. కావాలంటే ఈ రాత్రికి వినతాదేవి మందిరోద్యానవనానికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది మీ శ్రేయోభిలాషి. వినతాదేవికి వీరసేనుడికి అక్రమ సంబంధం. వినత, ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇండివా, వెంటనే వినతాదేవిని వీరసేనుని బంధించి తీసుకురండి. అలాగే ప్రభు. భేష్, చక్కగా నటించారు. మహామంత్రి గారు, వీరికి తగిన బహుమానం ఇవ్వాలి. సర్వం జగన్నాథం. తీసుకువెళ్ళి కోటవతల కందకల్ల పారేయండి. ప్రభు, ఏమిటిది? కళా నిజమా? అంతఃపురంలో నిద్రిస్తున్న నేను ఉద్యానవనంలో మీకెలా కనిపించాను? మహారాజా, తప్పులు చేయడం మానవ సహజం. అక్కగారిని మీరు తప్పకుండా క్షమించాలి. తొందర పడకండి బావగారు. ఇందులో ఏదైనా రాజకీయం ఉందేమో, నిజానికి వాళ్ళిద్దరూ నిర్దోషులేమో. మహామంత్రి, ఆ మాత్రం వివేచనాజ్ఞానం మాకు ఉంది. అంతఃపురోద్యానవనంలో వీళ్ళిద్దరూ ప్రణయ కేళీ కళాపాల్లో మునిగి తేలుతుండగా నేను కళ్ళారా చూశాను. ప్రభు, ఏదో మోసం జరిగింది. ద్రోహులు మిమ్మల్నే కాకుండా మీ కళ్ళను కూడా మోసం చేశారు. అవునవును, కన్నే కనురెప్పను మోసం చేసింది కదూ. ఇంకా ఈ విషయమై వాదోపవాదాలు అనవసరం. ఈ ద్రోహులిద్దరినీ తీసుకెళ్లి తిరచ్ఛేదన చేయండి. ఇది మా ఆజ్ఞ. ప్రభు, లాలించినా గేలించినా మీరే నా దైవం. మీ ఆజ్ఞ శిరసా వహించడమే నా ధర్మం. కానీ కడసారిగా ఒక్కసారి చిరంజీవి విక్రముణ్ణి కన్నులారా చూసుకోనివ్వండి ప్రభు. వీల్లేదు, నీ పాపకృత్యం ఆ పశువాడికి తెలియకూడదు. తీసుకెళ్ళండి. మహారాజా, ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు అవసరం వచ్చినప్పుడు తిరిగి రా. తమ తంత్రాల కట్టుగా ఉన్నామనే కారణంగా రాజద్రోహులు మా మీద ఈ తంత్రం ప్రయోగించారు. ఆ మంత్రాంగంలో పడి మీరు మోసపోతున్నారు. మీరు ఏం చేసినా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ రాజ్యాన్ని కాపాడవలసిన ధర్మం నా మీద. ఆ ధర్మంతోనే మీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నందుకు మన్నించండి. దగ్గరకు వచ్చారా తలనెగిరిపోతాయి. ఇందులో ఆ ద్రోహిని వెంటనే బంధించి ఉరితీయండి. ప్రాణాల మీద ఆశ ఉందా? మహారాణి గారిని వదిలిపెట్టి వెళ్ళండి, లేదా మీ ప్రాణాలు తప్ప. చూస్తారే, ఈ రాజద్రోహిని బంధించండి. Thank you.
ఏదా మీ టింగిలో ప్రాణాలు దక్కం సర్వం జగన్ బాబు. వీరసేన అమ్మా, రాజాజ్ఞను ధిక్కరించటం మహానేరమని తెలీదా? తెలుసమ్మా, కానీ ఆ ప్రభువుల క్షేమం కోరి ఇలా చేయవలసి వచ్చింది. కమ్ముకున్న కారుమేఘాలు కలకాలం ఉండవమ్మా. ప్రవాదుకు ప్రాణాలు తీయడమే తెలుసు, కాని పశ్చాత్తాపానికి ప్రాణాలు పొయ్యడం రాదమ్మా. కావచ్చు, కానీ కన్న తల్లి కూడా సహించని కళంకాన్ని భరిస్తూ జీవచ్ఛవంలా జీవించటం కంటే నా వంటి దౌర్భాగ్యురాలు మరణించటమే మంచిది. లేదమ్మా, మరణంతో శరీరం అయితే పోతుంది కాని మచ్చపోతుందా? నిప్పు లాంటి మీ సౌశీల్యాన్ని నిరూపించుకోవాలి. దుర్మార్గుల హస్తగతంగానున్న మీ భర్తని రాజ్యాన్ని రక్షించుకోవాలి. కనీసం మీ బిడ్డడు కోసమైనా మీరు జీవించాలమ్మా, మీరు జీవించాలి. బిడ్డడు విక్రమ్, నా విక్రముడు నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేడు. అమ్మా అమ్మా అంటూ నా కోసం ఎంతగా ఆక్రోశిస్తున్నాడు విక్రమ్. మా చిరంజీవిని సురక్షితంగా మాకు చేర్చాలి. వెళ్ళండి వెళ్ళండి.